మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. శరీరానికి నూనెతో మర్దన కవ్వించి తర్వాత స్నానం చేయట చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్టి కలుగును. ఆవ నూనె, గంధపు చెక్కుల నుండి చేసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుంచి తీసిన నూనెలు, పుష్పముల నుండి నపించు నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చు. అభ్యంగనము వలన వాత కఫ దోషములు హరించును. శారీరక బడలికను పోగొట్టి బలాన్ని కలిగిస్తుంది. దేహకాంతి, మంచి కంటి చూపు, సుఖ నిద్రను కలిగిస్తుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ప్రతిరోజు చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవటం వలన చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శబ్దగ్రహణము బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు పాదములకు తైలములతో మర్దన చేయటం వలన పాదములలో బలము వృద్ధి చెందుతోంది. మొద్దుబారిన పాదాలు స్పర్శ జ్ఞానములను సంతరించుకుంటాయి. పాదముల మీద పగులను పోగొడతాయి. దీని వలన నేత్రములకు కూడా చలవ చేస్తుంది. కళ్ళు ప్రశాంతమవుతాయి. సుఖ నిద్ర కలుగుతుంది. శిరస్సు మీద నూనె మర్దన చేయటం వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగనం వలన తైలము రోమ కూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురుకుదనాన్ని కలిగిస్తాయి. ధాతువులను వృద్ధి చేస్తుంది. వివిధ రకముల జ్వరములతో బాధపడేవారు, అజీర్ణ వ్యాధులతో బాధపడేవారు, విరోచనములగుటకు ఔషధము తీసుకునివారు తైలముతో అభ్యంగన స్నానం చేయకూడదు. శరీరానికి తైలముతో పాటు నలుగు పిండిని పూసి బాగా మర్దన చేస్తూ పొట్టుగా శరీరం నుండి రాలిపోవనంత వరకు చేసి స్నానము చేసిన కఫమును పోగొడుతుంది. బలాన్ని వృద్ధి చేస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. నేత్రములకు చలువ చేసి కాంతివంతమవుతాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది. స్నానం ద్వారా శరీరమును శుభ్రపరచుకునటం వలన శరీరము మీద మాలిన్యములు తొలగిపోతాయి. దురదలు, మంటలు ఉండవు. అలసట పోయి ఉత్సాహము కలుగుతుంది. కునికిపాట్లు, బద్ధకం నశిస్తాయి. తప్పి తాపము తగ్గుతాయి. శరీరానికి బలమును కలిగిస్తుంది.